పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరొండు గాథ పలుకగ నీలా రామా అందరికీ నమస్కారం. కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ నిర్వహణలో ఐబామ్ యుఎస్ఏ సమర్పిస్తున్న సాయి సూర్య డెవలపర్స్ పలికెద భాగవతం పవర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ సుస్వాగతం. ఔర్వుండు సెప్పగా అమర వేదాత్మకు హరినీసునమృతునంతుగూర్చి వాజిమేధంబులు వసుధేశ్వరుడు సేసే అందొక్క మఖమున హయము విడువ నగభేది కొనిపోయి నాగలోకంబున కపిలుని చేరువగట్టి తొలగే అంత గుర్రము కానక ఆరాజు తన పుత్రనివహంబు దిశలకు నెమక పంపే వారు నిల ఏడు దీవులు వరుస వెదకి మఖతురంగంబులేకున్న మగుడిరాక ప్రాభవంబున దూర్దండ బలము మెరసి కృచ్చి కోరాడి త్రౌవిరి కుతలమెల్ శ్రీహరి పాదాల వద్ద జన్మించిన గంగ దేవలోకంలో మందాకినిగా ఖ్యాతికెక్కింది. ఆ దేవనది భూమి మీదకి రావడం అదో అద్భుతం. అందుకు కారణం భగీరథ ప్రయత్నం. అదే నేటి పద్యకథ ఇతివృత్తం. దీని పేరు దివి నుండి భువికి. మరి ఈ గంగావతరణ కథ ఏమిటో మా పిల్లలు దీన్ని పద్య రూపంలో ఎలా మీ ముందు ఆవిష్కరించబోతున్నారో చూద్దామా. సగరుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. శత్రువులను జయించి సూర్యచంద్రుల కాంతి ప్రసరించేంత విశాలమైన సామ్రాజ్యాన్ని పాలించి గొప్ప చక్రవర్తిగా పేరుగడించాడు. ఆయనకు 60,000 మంది కుమారులు. ఒకనొక సమయంలో సగరుడు ఔరుడి సూచన మేరకు పెద్ద ఎత్తున అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు. యాగాశ్వాన్ని భూమండలం మీదకి విడిచిపెట్టాడు. ఇంద్రుడు ఆ గుర్రాన్ని దొంగిలించి పాతాళంలో దాచిపెట్టాడు. ఎన్నాళ్లైనా గుర్రం జాడ తెలియకపోవడంతో సగరుని కుమారులు అన్ని దిక్కులూ గాలించసాగారు. చివరికి భూమిని తవ్వి పాతాళంలోకి ప్రవేశించారు. అందులో ఈశాన్య దిశలో ఒక గుహ కనిపించింది. అందులో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి కనిపించాడు. గాఢ సమాధి స్థితిలో ఉన్న ఆ మునీంద్రుని పక్కనే యాగాశ్వం కూడా కనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో, ఎన్ని మలుపుల తర్వాత గంగమ్మ దిగివచ్చిందో తెలియజేసే పద్యకథకు మా చిన్నారులు తెరతీస్తున్నారు. ఐబామ్ యుఎస్ఏ సమర్పిస్తున్న సాయి సూర్య డెవలపర్స్ పలికెద భాగవతం పవర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమంలో ఈ పద్యకథ ఆవృత్తంలోని మొదటి పద్యం. కపిల మహర్షి ఆశ్రమంలోని యాగాశ్వాన్ని చూడగానే 60,000 మంది సగరకుమారులు అజ్ఞానంతో ఎగిరిగెంతేశారు. అహంభావంతో విర్రవీగారు. ఆ దృశ్యాన్ని కళ్లకు కట్టేలా పోతనగారు రాసిన పద్యం ఎరిగితి మద్దిరయ్య. దీన్ని పాడి భావాన్ని వివరించబోతున్న చిరంజీవి మరింగంటి ఆముక్త మాల్యద. ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్ర
జరపు దొంగ వీడే ఈ జరపుని పట్టి చంపుడు అతి సాధు మునీంద్రుడు ఓలే నేత్రముల్ తెరవక బాకి నోరు మెదిలింపక పైసుక పట్టెనంచు అయ్యరువదివే వురుం నిజ కరాయుధముల్ జళిపించి డాయుచో భావం అద్గది తెలిసిపోయిందయ్యా, కుట్టు చప్పుడు కాకుండా గుర్రాన్ని దొంగిలించిన వాడెవ్వడో బయటపడింది. ఇక ఆలస్యం దేనికి, ఈ పాపిని పట్టి చంపండి. వీడి వేషం చూడండి, మూసిన కళ్ళు తెరవడం లేదు, మురికి నోరు మెదపడమూ లేదు. పట్టుబట్టి పద్మాసనం వేసు కూర్చొని పరమ సాధుమూర్తిలాగా మునీంద్రుడిలాగా ఎంత గొప్పగా నడుస్తున్నాడో అంటూ 60,000 మంది సగరపుత్రులు తమ చేతుల్లోని ఆయుధాలని జడిపిస్తూ కపిల మహామునిని సమీపించారని ఈ పద్యభావం. ధన్యవాదాలు. చాలా బాగుంది ఆముక్త మాల్యద. గంగావతరణలోని మొదటి పద్యాన్ని వినిపించావు. మన న్యాయనిర్ణత గారు ఏమంటారో చూద్దాం. ఆముక్త మాల్యద గంగావతరణ, అందులో ఉన్న పద్యాన్ని చాలా చక్కగా వినిపించావు. నీకు శుభాశీస్సులు. అవతరణం అంటే పైనుంచి కిందకి దిగడం అని అర్థం. పార్థుగారు ఇందాక అన్నారు కదా, భగవంతుడు పైలోకాల నుండి భూలోకానికి అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు, దానికి అవతారం అని పేరు. అలాగే ఇక్కడ గంగ అవతరణ అంటే పైనుంచి కిందకి రావటం. గంగానది ఎక్కడ పుట్టింది అంటే విష్ణువు పాదంలో పుట్టింది. విష్ణు పాదాలని ఆశ్రయిస్తే ఆ గంగ చివరికి ఎక్కడి వరకు వచ్చిందండి, శివుడంతటి వాడు ఆ గంగానదిని నెత్తిమీద పెట్టుకున్నాడు. ఎవరైతే హరిపాదాలని ఆశ్రయిస్తారో వాళ్ళు ఉత్తముల దగ్గరికి వెళ్తారు, ఆ ఉత్తముల యొక్క ఉత్తమాంగం మీద కూడా ఉండగలిగే శక్తి వస్తుంది అని గంగ అవతరణ కథ మనకి తెలియజేస్తుంది. ఈ గంగ ఆకాశం నుండి కిందకి రావడానికి, దివి నుండి భువికి దిగి రావడానికి ప్రధాన కారకుడు భగీరథుడు. మహానుభావుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. ఈ భగీరథుడికి ముందు సగరుడు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. అంటే హరిశ్చంద్రుడు తరువాత కొన్ని తరాలకు ఈ సగరుడు అనే ఒక చక్రవర్తి ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. ఈ సగర చక్రవర్తికి తండ్రి బాహుకుడు అంటారు. ఈ బాహుకుడు తాను రాజ్యం మొత్తం పోయి అరణ్యాలకు వెళ్ళిపోయిన తర్వాత అతని భార్యకి సవతులందరూ కలిసి విషాన్ని పెడతారు. విషాన్ని పెట్టినప్పటికీ ఆ విషము ఆవిడ గర్భంలోకి ప్రవేశించి అప్పుడు ఆవిడ గర్భంలో ఉన్నాడు ఒక బిడ్డ, ఒక పిల్లవాడు. ఆ పిల్లవాడిని ఆ విషం ఏమీ చేయదన్నమాట. అందువలన ఆ పిల్లవాడు విషంతో కలిపి పుట్టాడు కాబట్టి సా గరుడు సగరుడు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత అతడు గొప్ప చక్రవర్తి అయ్యాడు. తన తండ్రిని బాధ పెట్టిన వాళ్ళందరినీ నాశనం చేసి మళ్ళీ సామ్రాజ్యాన్ని సుస్థిరంగా పరిపాలన చేశాడు. ఈయన అనేక అనేక యాగాలు చేశాడు. ఒక అశ్వమేధ యాగాన్ని తలపెట్టి ఆ యాగాశ్వాన్ని విడిచిపెడతారు. ఆ యాగంలో ఆ యాగాశ్వం అనేక ప్రాంతాలలో రాజ్యాల గుండా ప్రయాణం చేస్తుంది. సాధారణంగా ఆ చక్రవర్తి తాలూకు గొప్పతనం తెలిసిన తర్వాత మిగిలినటువంటి రాజులందరూ కూడా ఆ అశ్వానికి నమస్కారం పెట్టి తాము సామంతులుగా ఉండడానికి అంగీకరిస్తారు. అలా ఒప్పుకొని వాళ్ళు ఆ గుర్రాన్ని పట్టుకుంటారు. అప్పుడు ఈ చక్రవర్తి ఆ ఒక్క రాజ్యానికి వెళ్ళి ఆ రాజుతో యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. ఇది అశ్వమేధ యాగానికి ఉన్న ప్రత్యేకత. అలా యాగాశ్వాన్ని విడిచిపెడితే ఆ యాగాశ్వం ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించలేదు. ఆ యాగాశ్వాన్ని వెతకడం కోసం తనకు పుట్టినటువంటి 60,000 మంది పుత్రుల్ని సగరుడు పంపించాడు. 60,000 మందికి పేర్లేం లేవు, వాళ్ళకి సగరపుత్రులు అనే పేరు. సగరపుత్రులు 60,000 మంది ఆ యాగాశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళి పాతాళం వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా వెతకడంతో అక్కడ యాగాశ్వం కనిపించింది. అక్కడే కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ ఉండే సందేశం ఏమిటంటే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు.
ఏదో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు కదా అని అతన్ని నానా మాటలని, నిజానికి యాగాశ్వాన్ని ఆయన దొంగిలించాడో లేదో కూడా తెలియదు. కానీ వీళ్ళకి ఆవేశం ఎక్కువ కావటం వలన దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని అనుభవించారు అని గంగావతరణ ఘట్టం మనకి తెలియజేస్తోంది. ఆ ఘట్టాన్ని పద్య కథలాగా అందించడం ముఖ్యంగా ఈనాటి పిల్లలకి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా, మన భారత రామాయణ భాగవతాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కథ రూపంలో విజ్ఞానాన్ని అందించడం అనే ప్రక్రియ చాలా బాగుంది. అందులో భాగంగా ఈ పద్యాన్ని చదివిన ఆముక్తమల్యద నీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. గంగావతరణం పద్య కథ ఆవృత్తంలోని తర్వాత పద్యం, 60,000 మంది సగర చక్రవర్తి కుమారులు మహాబలవంతులే కావచ్చు, తమ భుజబలంతో భూమిని తవ్విపోసి పాతాళానికి చేరి ఉండవచ్చు, కానీ అది తమలోకం కాదు, పైగా కపిల మహాముని తపస్సు చేసుకుంటున్న స్థలం. మూర్ఖులైన సగరపుత్రులు ఆ మహానుభావుణ్ణి అవమానించారు, దొంగతనాన్ని అంటగట్టి అతి దుర్మార్గంగా ప్రవర్తించారు. అప్పుడు కపిలముని ఏం చేశాడో పద్య రూపంలో వివరించబోతున్న చిరంజీవి చొక్కారపు శ్రీతన్. కపిలుడు నేత్రముల్ తెరవగా తమ మేనుల మంట పుట్టి తారపగత ధైర్యులై పడి అహంకరణంబున మూఢ చెత్తులే నృపసుతులందరుంధరణిని రే రాక్షణమంద సాధులం తపసులగాసి బెట్టడి మదస్ఫురితాత్ములు నిల్వనే తురే భావము. కపిల మహర్షి కళ్ళు తెరిచాడు. ఆయన అలా కళ్ళు తెరవగానే సగర కుమారుల శరీరాల్లో మంటలు పుట్టాయి. వారిలో ధైర్యం అడుగంటింది. అహంకారం వల్ల తెలివితేటలు నశించాయి. క్షణాల్లో వారంతా భూమిపై బూడిదైపోయారు. పొగురుతో రెచ్చిపోతూ మంచివారిని మునులను కష్టపెట్టే వాళ్ళు ఈ భూమి మీద నిలవగలరా అని ఈ పద్యభావం. ధన్యవాదాలు. భగీరథ ప్రయత్నంలాగే ఉంది నీ ఆలాపన కూడా, కానీ సాధించావు శ్రీతన్. మరి గురుగారు ఏమంటారో విందాం. శ్రీతన్ చొక్కరపు, భావాన్ని చెప్పాలి అంటే అందులో విషయం ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి వృత్తాంతాలలో మానవులు అనుసరించదగినటువంటి సందేశాలు ఎన్నో ఉంటాయి. అహంకారం పనికిరాదు, అహంకారంతో ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది, అనాలోచనతో చేసే పనులు ఎన్ని అనర్థాలకు దారితీస్తాయి. అందుకు ఉదాహరణ సగరపుత్రులే. కపిల మహర్షి సాక్షాత్తు విష్ణుస్వరూపుడు, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన గనక ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఆయన క్రోధమనే అగ్ని జ్వాలలకి ఎవరైనా భస్మం కావలసినదే. ఈ విషయం తెలిసి నగభేది అని ముందు పద్యాల్లో వస్తుంది. పర్వతాల రెక్కలు నరికిన వాడు ఇంద్రుడు. పర్వతాలు ఇదివరకు ఒకచోట నుంచి ఒక చోటకి తిరుగుతూ ఉండేవట, ఎంచక్క రెక్కలు కట్టుకుని ఎగిరిపోతూ ఉండేవి. ఈరోజు ఇక్కడున్న పర్వతం ఇక్కడ ఉండేది కాదు, ఇంకో ఊళ్ళో ఉండేదన్నమాట. ఇవి చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఇంద్రుడు ఏం చేశాడు, తన వజ్రాయుధంతో నరికి అవతలు పారేశాడు. అందువలన ఆయనకి నగభేది అని వచ్చింది. ఇదే ఇంద్రుడికి ఇంకొక పేరుంది, శతక్రతు అంటారు. అంటే 100 యాగములు చేసిన వాడు అని అర్థం. ఇంకెవరైనా సరే ఎక్కువ యాగాలు చేస్తూ ఉంటే తన పదవికి భంగం కలుగుతుందని పాపం ఈయన చిన్న చిన్న ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటాడు. అలాంటి ప్రయత్నమే ఇక్కడ చేశాడు. సగర మహారాజు యాగం చేస్తే ఆ యాగాశ్వాన్ని తీసుకుని వెళ్ళి దాచిపెట్టేశాడు. ఎక్కడ దాచిపెట్టాడు? ఎక్కడైతే కపిల మహర్షి పాతాళంలో తపస్సు చేసుకుంటున్నాడో అక్కడ పెట్టాడు. ఆ అశ్వం కోసం పాపం మన సగరపుత్రులంతా వెతికి వెతికి తవ్వుకుంటూ తవ్వుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి కపిల మహర్షిని చూసి ఈయనే దొంగతనం చేసి ఉంటాడని పాపం వీళ్ళు భ్రమపడి ఆయన మీదకి కత్తులు కటార్లు పట్టుకుని వెళ్తే ఇంకేముందండి, మహానుభావుడు ఆయన నేత్రాలు తెరిచాడు అంటే వీళ్ళంతా భస్మరాసులుగా మారిపోయారు. ముందు వెనుకలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో సగరపుత్రుల ఆవేశపూరితమైన కథ, భస్మరాసులుగా వాళ్ళని మారేలా చూపించినటువంటి కథ మనందరికీ ఆదర్శప్రాయమైనది. ఆలోచన ఉండాలి, ముందు వెనుకలు చూడాలి,
ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి అని ఈ కథ మనకి తెలియజేస్తుంది. అందులో ఉన్న సువుక్తి శ్రీతన్ శృతులకు అంటే చెవులకు విందుగా నువ్వు అందించడం చాలా బాగుంది. నీకు మంగళాశాసనాలు. అమెరికాలో పుట్టి పెరుగుతున్న పిల్లలతో నిర్వహించబడుతున్న ఈ పలికథ భాగవతం కార్యక్రమ నిర్వహణలో మాకెంతగానో సహకరిస్తున్నటువంటి శ్రీ భాగవతుల ఆనందమోహన్ గారికి, శ్రీ బి కృష్ణమోహన్ మరియు రాజ్యలక్ష్మి దంపతులకు, అలాగే శ్రీ జొన్నలగడ్డ అరుణ్ మరియు అన్నపూర్ణ దంపతులకు మా కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ తరఫున, ఐబామ్ యుఎస్ఏ తరఫున శిరస్సు వంచి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఐబామ్ యుఎస్ఏ సమర్పిస్తున్న సాయి సూర్య డెవలపర్స్ పలికిత భాగవతం పవర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమంలో గంగావతరణం ఈ పద్యకథ ఆవృత్తంలోని తర్వాతి పద్యం. ఏళ్ళు పూళ్ళు గడిచిపోయాయి, గుర్రమూ లేదు, కుమారులు రాలేదు, యాగం పూర్తి కావాలి కదా. సగరుడు తన మనుమడైన అంశుమంతుణ్ణి పంపించాడు. ఆయన బుద్ధిమంతుడు పాతాళలోకం చేరుకున్నాడు. అక్కడ సగర కుమారుల భస్మరాశుల్ని చూశాడు. దేవలోకంలో ఉన్న గంగ వాటిపై ప్రవహిస్తే తప్ప 60,000 మందికి పుట్టగతులు ఉండవని తెలుసుకున్నాడు. కపిల మహర్షిని ప్రసన్నం చేసుకుని గుర్రాన్ని తీసుకువచ్చి తాతగారికి అప్పగించాడు. దానితో సగరుని యాగం పూర్తయింది. ఆయనకు ఉత్తమ లోకాలు ప్రాప్తించాయి. తాతగారిలాగే అతడి 60,000 మంది కుమారులకు విముక్తి కలిగించాలని అంశుమంతుడు తలపోశాడు. గంగ కోసం తపస్సు ప్రారంభించాడు. అది పూర్తి కాకమునుపే ఆయన మరణించాడు. అనంతరం అతని కుమారుడైన దిలీపుడు కూడా గంగ కోసం ప్రయత్నమైతే చేశాడు, గాని అది ఫలించలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో 2 పద్యాలలో మనకు వివరించబోతున్న చిరంజీవి కొండూరు శ్రీవల్లభ. అతని సుతుండు భగీరథుడతి తపమునరించి కనియన మృతాపాంగన్ సుతరంగన్ ముఖవనరుహరత భృంగన్ శివజటాగ్రరంగన్ గంగన్. దిలీపుడి కుమారుడైన భగీరథుడు చాలా గొప్ప తపస్సు చేశాడు. అది ఫలించడంతో గంగను దర్శించాడు. ఆ గంగ కడగంటి చూపుల్లో అమృతముంది. ఆమెలో చక్కని అలలు ఉన్నాయి. ఆమె ముఖవద్మంపై కోరికల తుమ్మెదలు ముసురుకుని ఉన్నాయి. పరమేశ్వరుడి జట పైభాగాన్ని వేలగగా చేసుకుని ఆమె నర్తిస్తోంది అని ఈ పద్యభావం. మా వారి భస్మరాసుల నీ వారిం కలిపి కొనుము నరి మా వారల్ నీ వారి కలయ నాకము మా వారికి కలుగు ఇది ప్రమాణము తల్లి. భావం తల్లి గంగామాత, మా పూర్వీకుల భస్మరాశులను నీ నీటిలో నిండుగా కలిపేసుకోమ్మా. అలా నువ్వు చేయడం వల్ల వారికి స్వర్గం సిద్ధిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం తల్లి అని భగీరథుడు గంగామాతను ప్రార్థించాడు అని ఈ పద్యభావం. ధన్యవాదములు. అద్భుతం వల్లభ. నాకేమనిపిస్తుంది అంటే శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళందరూ కూడా నిజంగా భగీరథులే. ఎందుకంటే నేను వీళ్ళకి పద్యాలు నేర్పించడం మొదలుపెట్టినప్పుడు మీరు అన్నట్టుగా మీరు గత సంచికలో ఒకసారి చెప్పారు, అందరికీ తెలిసిన పద్యాలు పాడడం వేరు, ఇవన్నీ అసలు చాలామంది పెద్ద పెద్దవాళ్లే విని ఉండరు. అలాంటి పద్యాలని నేను కూడా కొత్తగానే వాటిని నేర్చుకుని కంపోజ్ చేసి వీళ్ళకి నేర్పిస్తున్నప్పుడు కొన్ని కొన్ని పదాలు పలకడానికి చాలా కష్టపడుతూనే ఉంటారు, కానీ సాధిస్తున్నారు. అందుకని నా దృష్టిలో వీళ్ళందరూ కూడా బాల భగీరథులే. నా దృష్టిలో మీరు అసలైన భగీరథులు. ఎందుకంటే వీళ్ళ నోటి నుండి భాగవతం అనే అమృత గంగని లోకమంతటినీ పవిత్రం చేయడానికి అందిస్తున్నారని. పూర్వజన్మ సుకృతం సార్, ధన్యోస్మి. శ్రీవల్లభ, నీ గానం భావం గంగా తరంగాలలో ఓలలాడుతున్నట్లుగా ఉంది. ఈ పద్యం చాలా విలక్షణమైనది. పోతన పద్యానికి ఒక ముద్ర ఉంటుందంటారు, అలాంటి ముద్ర కలిగిన పద్యం. అతని సుతుండు భగీరథుడు అతి తపమునరించి కనియే
అక్కడి వరకు చక్కగా చెప్పాడు. భగీరథుడు చూశాడు. ఏం చూశాడు? అమృతాపాంగన్ సుతరంగన్ ముఖవనరుహత భృంగన్ శివ జటాగ్ర రంగన్ గంగన్. అది అంటే ఆ బిందుపూర్వక గాని తీసుకుని శబ్దాలంకారం అంత్యప్రాసలతో చెప్పడం అనేది ఇక్కడ సొగసు. అమృతమైన అపాంగములు కలిగినది గంగానది క్రీగంటి చూపులలో అమృతం జాలువారుతూ ఉంటుంది అన్నాడు. సుతరంగన్ సు ఉత్తమమైన తరంగాలు కలిగినది, ఉవ్వెత్తున ఎగిసే కెరటాలు కలిగిన గంగ. పోతనగారు అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయగు గంగ కుంజని కృంకులిడి అని భాగవతాన్ని రాయడానికి అవతారికలో చెబుతారు. ఉత్తుంగ తరంగాలు కలిగినది అదే మాటని ఇక్కడ సుతరంగన్, సుతరంగన్ కాదు అక్కడ సుతరంగన్, మంచి తరంగాలు కలిగినది. ముఖ వనరుహరత భృంగన్, ముఖము అనే పద్మంలో ఆసక్తిగా పరిభ్రమిస్తున్నటువంటి భృంగములు కలిగినది. అంటే గంగా కావాలి కాబట్టి భృంగ శబ్దం వచ్చిందనమాట. శివ జటాగ్ర రంగన్, శివుడి జటాగ్రంలో అంటే శివుడి జటల పైన రంగత్ అంటే ప్రకాశించేది లేదా నాట్యం చేసేది గంగ అని. అదేమిటంటే ఇంకా గంగావతరణంలో శివుడు జటాజుటంలోకి ఆవిడ వెళ్ళలేదు కదా అనే సందేహం కూడా రావచ్చు. కానీ ఇదంతా తెలిసిన కథే కదా. పరీక్షిణ్ మహారాజు గారికి సుఖ మహర్షి చెప్తున్నాడు, అలాగే సౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్తున్నాడు. వీళ్ళందరికీ ముందు తెలిసినదే కాబట్టి, పోతన గారికి కూడా తెలుసు కాబట్టి కొంచెం చనువు తీసుకుని ముందు జరగబోయే కథకి సంబంధించిన విశేషణం కూడా వేశాడు. అది ఒక విశేషణమే, అది ఒక రకమైన సొగసు. శివ జటాగ్ర రంగన్ గంగన్, గంగానదే కాదండి. ఎత్ర అత్యుత ఉదార కథా ప్రసంగ, ఎక్కడైతే శ్రీమన్నారాయణుడి కథా ప్రసంగం ఉంటుందో అక్కడే గంగా యమున సరస్వతి సర్వాణి తీర్థాని వసంతి తత్ర, అక్కడ తీర్థములన్నీ నివసిస్తాయి అని సంప్రదాయం చెబుతోంది మనకి. అలాంటి పద్యం శ్రీవల్లభ ఇంకొక పద్యం చదివావు, నీకన్నీ మంచి మంచి పద్యాలు ఎవరిస్తున్నారయ్యా, నువ్వే తీసుకుంటున్నావా, పార్థుగారు మీరు ఇస్తున్నారా? బ్రహ్మాండమైన పద్యాలు, చిన్న పద్యాలు అనుకోవడానికి లేదు, మిన్నయైన పద్యాలు. చూడండి ఎలా తిప్పుతాడో పద్యాన్ని. మావారి భస్మరాసుల నీవారిన్ కలిపికొనుము, మావారు మీవారు నీవారు ఈ పదాలనే తిప్పటం. నెరి మావారల్ నీవారి గలయ నాకము మావారికి గలుగు, ఇది ప్రమాణము తల్లి. గంగా తరంగాలలో ఆ జలంలో మా వారి భస్మరాజులు కనుక తగిలితే వాళ్ళకి స్వర్గం వస్తుందమ్మా. కాబట్టి మా వారిని, మా వారి భస్మరాజుల్ని నీ వారిలో కలుపుకో. అక్కడ నీవారు అంటే నీ వారి, నీ నీటిలో కలుపు అని ప్రార్థన చేస్తున్నాడు భగీరథుడు. ఈనాడు తల్లిదండ్రులనే చూడనటువంటి పరిస్థితుల్లో ఉంది దేశం. చాలా ప్రాంతాలలో తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు. అటువంటిది ఎక్కడో తాతలు, సగరులంటే ఎవరండి తాతలు, తాత ముత్తాతలకి పట్టినటువంటి ఆ దౌర్భాగ్యాన్ని, ఆ కష్టాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేశాడంటే నిజంగా భగీరథుడు మహానుభావుడు. ఆయన మనందరికీ ఆదర్శప్రాయుడు. ఇంత చక్కని రెండు పద్యాలను అందించినటువంటి శ్రీవల్లభ నీకు మంగళాశాసనాలు. పలికెత భాగవతం కార్యక్రమంలో గంగావతరణం పద్య కథ వింటున్నాం. ఈ ఇతివృత్తంలోని తర్వాత పద్యం. భగీరథుడి ప్రార్థన విన్న సురగంగ ప్రసన్నురాలైంది, కానీ అంతలోనే ఆమె ఆలోచనలో పడింది. అవును మరి, ఆమె అనుమానాలు ఆమెవి, వాటిని గుదిగుచ్చి పోతనామాత్యులు రాసిన పద్యం ఇది. దీన్ని చెప్పి మెప్పించడానికి మనముందుకొస్తున్న చిరంజీవి రాచకొండ కృతి. నిల్పనోపినవాడెవ్వడు మేవినీతలము నే భేదించే పాతాళమున్సనుదున్ వచ్చి తినేని నా జలములన్ సుస్నాతులై మానవుల్ నను పొందించు అఘవ్రజం బెచట నేనాశంభు పొందించెదన్. భగీరథుని ప్రార్థన విన్న గంగామాత ఇలా అంది.
ఆకాశ మార్గం నుంచి వస్తూ భూమి మీద భళ్ళున పడేటప్పుడు నా వేగాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? ఎంతో వేగంతో దూకుతూ నేను భూమిని చీల్చుకుని పాతాళానికి వెళ్తాను. మానవులు నాలో పవిత్ర స్నానాలు చేస్తారు. వారి పాపాలను నాకు అంటగడతారు. వాటిని నేనెక్కడ వదిలించుకోవాలి అని ఈ పద్యభావం. ధన్యవాదాలు. నీ పద్యము, నీ గానము, నీ అభినయము అన్నీ చాలా బాగున్నాయి కృతి. మరి గురుగారు ఏమంటారో విందాం. రాచకొండ కృతి, చాలా బాగా చదివావు. నేను అనుకున్నాను మానవులు నన్ను పొందించు నఘవ్రజంబు అంటావేమో, నేను బ్రహ్మాండంగా విడదీసి అఘవ్రజము అన్నావు. నీకు నా అభినందనలు, మంగళాశాసనాలు. భాష ఇలాగే రావాలండి. విడదీసినప్పుడు అక్కడ నఘ అన్నామనుకోండి, దాని అర్థం మారిపోతుంది. అఘము అంటే పాపం. ఆ పాప సమూహాన్ని వాళ్ళందరూ వచ్చి కడిగేసుకుంటారు నాలో, నేను దాన్ని ఎలా భరించగలను అని గంగానది భగీరథుడితో అంటున్నటువంటి పద్యం. ప్రార్థన చేశాడు, అమ్మ నువ్వు దివి నుండి భువికి రావాలి, రసాతలం వరకు రావాలి, మా పితృదేవతల భస్మరాశుల మీద ప్రవహించి వారికి శాప విముక్తి కలుగజేసి స్వర్గం వచ్చేలా చెయ్యాలి అని అభ్యర్థించాడు. నీ వారి ధారలతో మా వారి పాపాలను కడిగి వెయ్యాలి అన్నాడు. దానికి ఒక ఆలోచన చేసింది గంగానది. అంత వేగంగా ఆకాశం నుండి దూకితే నేరుగా భూమిని చీల్చుకుని పాతాళం వరకు వెళ్ళిపోతాను, మధ్యలో ఉన్న రసాతలల్లో ఉన్న మీ వాళ్ళ మీదకి ఎలా రావడం కుదురుతుంది అని అడిగింది. ఆ భావాన్ని పోతన గారు చాలా మనోహరంగా చెప్పారు. అంటే పైనుంచి వస్తున్న గంగ ఎలా ఉంటుంది? విను వీధిన్ పరతెంచి, పరతెంచుట అంటే రావడం. ఆకాశమనే వీధి నుండి వేగంగా బయలుదేరి వస్తే నేలన్ పడ, నేల మీద ధడేల్మని పడ్డాననుకోండి, నా వేగమ్ము నిల్పన్, నా వేగాన్ని అడ్డుకోవడానికి ఎవరి వల్ల అవుతుంది? మేదినీతలాన్ని భేదిస్తానన్నది. భూమిని మొత్తం భేదించి పాతాళానికి వెళ్తాను. అప్పుడేం చేస్తారు? గంగానది వచ్చింది కదా అని అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, స్నానాలు చేస్తారు, వాళ్ళ పాపాలన్నీ నాకు వస్తాయి. కాబట్టి ఇలా కాదు నాయనా, దీనికి ఏదైనా మార్గం చూడు అని గంగానది చెప్పడం. ఆ తరువాత కథ మనకి తెలిసిందే కదా, శివుడి గురించి మళ్ళీ భగీరథుడు తపస్సు చేస్తాడు. ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టిన తరువాత మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయండి. కొంతమంది అడ్డుకట్ట వేస్తారు, కొంతమంది నిందిస్తారు. వీడేమిటి, ఈ పనేమిటి అంటారు, వీడి వల్ల అవుతుందా అంటారు. అంత మాత్రం చేత మన ప్రయత్నాన్ని మనం మానకూడదు అని ఈ భగీరథుడి వృత్తాంతం మనకి తెలియజేస్తుంది. గౌడపాదుల వారని వారు ఒక వృత్తాంతం చెబుతూ ఉండేవారు. ఒక చిన్న పక్షి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టుకుంది. సముద్ర కెరటాలు వచ్చి ఆ గుడ్లని లోపలికి తీసుకువెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆ గుడ్లు ఎక్కడున్నాయి? సముద్రం లోపల ఉన్నాయి. పక్షి, చిన్న పక్షి, అదేం చేయగలదు? నేనేమీ చెయ్యలేను, నాకు చేత కాదు అని ఊరుకోలేదు ఆ పక్షి. బయలుదేరింది, సముద్రం మీదకి వెళ్ళింది, నోటితో సముద్రంలో నీళ్లు తీసుకుంది, దూరంగా వెళ్ళి ఆ నీటిని వంపేస్తోంది. అంటే ఏమిటి దాని ఉద్దేశం? తన గుడ్లు తనకి కావాలంటే సముద్రాన్ని ఖాళీ చెయ్యాలి. నవ్వొస్తుంది కదా, చుట్టూ ఉన్న పక్షులు కూడా నవ్వాయి అట్లాగే. ఇదేమిటి, ఇంత ఉన్నది, ఇది మొత్తం ముక్కుతో నీళ్లు తీసుకుని వెళ్ళి సముద్రాన్ని ఖాళీ చేసేస్తుందా, వృధా ప్రయాస అని నవ్వాయి. అయినా సరే తన ప్రయత్నాన్ని తాను మానలేదు ఆ పక్షి, చేస్తూనే ఉంది. తరువాత కొన్నాళ్ళు పోయిన తర్వాత కొన్ని పక్షులు చూసి, అయ్యో పాపం ఏదో బాధపడుతోంది, మనం కూడా చేద్దామనుకుని కొన్ని వచ్చాయట. అవన్నీ కూడా వచ్చి నీటిని నోటితో తీసుకుని దూరంగా వెళ్ళి పారబోస్తున్నాయి. ఇది అలా 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 ఆనోట ఆనోట పక్షులకు రాజైన గరుత్మంతుడికి తెలిసింది. ఏమిటా కోలాహలం అంటే? విషయం తెలుసుకుని ఆయన వచ్చాడు. సముద్రుడు గజగజ వణికిపోయాడు. ఏమయ్యా, నా రాజ్యంలో నా ఒక పక్షికి సంబంధించిన గుడ్లని సముద్రంలో పెట్టుకుని బాధ పెడతావా అని ఒక్కసారి రెక్కలతో ఇలా అన్నాడు. సముద్రం చీలిపోయి భయపడుతూ వచ్చి ఆ గుడ్లని తెచ్చి పక్షికి ఇచ్చాడు. అంటే ఏమిటి, ప్రయత్నం చిన్నదే కావచ్చు, సంకల్పం మాత్రం గొప్పది. ఆ సందేశాన్నే ఇస్తుంది ఈ భగీరథుడి వృత్తాంతం కూడా. కాబట్టి అలాంటి ఉత్తమ సందేశాన్ని ఇచ్చే ఈ కథని, అందులో మనోహరమైన పద్యాన్ని అందంగా గానం చేసిన కృతి, నీకు శుభాశీస్సులు.
కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ నిర్వహణలో ఐబామ్ యుఎస్ఏ సమర్పిస్తున్న సాయి సూర్య డెవలపర్స్ పలికత భాగవతం పవర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమంలోని తర్వాత పద్యం. భగీరథుడు నిరుత్సాహపడలేదు. గంగమ్మ వెళ్లబుచ్చిన అనుమానాలకు ఆయన దగ్గర సమాధానాలు సిద్ధంగానే ఉన్నాయి. అందుకే చేతులు జోడించి ఏమన్నాడో చెప్పడానికి రాగాన్ని భావాన్ని జోడించి మన ముందుకొస్తున్న చిరంజీవి ఉపాధ్యాయుల ఆదిత్య కార్తిక్. పరతత్వజ్ఞులు శాంత చిత్తులు తపఃపారీణులార్యుల్ ఖనుల్ పురుష శ్రేష్ఠులు వచ్చి తల్లి హవదంభోగాహముల్ సేయగా నరసంఘాఘము నిన్ను పొందునే జగన్నాథుండు నానాఘ సంహరుడా విష్ణుడు వారి చిత్తముల తానయ్యుండ మందాకిని భావం. దేవలోకంలో ప్రవహించే ఓ గంగామాత, పరతత్వాన్ని తెలిసినవారు, ప్రశాంతమైన మనస్సులు కలవారు, తపస్సులో పరిణితి చెందినవారు, గౌరవనీయులు, మహనీయులు, మానవులలోకెల్ల ఉత్తములు, నీలో మునకలు వేసినప్పుడు వారి పాపాలు నీకు ఎలా అంటుతాయి తల్లి? సమస్త పాపాలను హరించే ఆ శ్రీహరి వారి హృదయాలలో కొలువై ఉంటాడు కదా. అందువల్ల మానవుల పాపాలు నిన్ను తాకలేవు అని భగీరథుడు గంగామాతకు విన్నవించుకున్న సందర్భంలో చెప్పిన పద్యమిది. ధన్యవాదాలు ఆదిత్య కార్తిక్. విలువైన పద్యం. గంగానది వెలిబుచ్చిన సందేహానికి భగీరథుడు చెప్పిన ఒక పరిష్కారం లాంటిది. నిజానికి పరతత్వం తెలిసిన వాళ్ళు, సజ్జనులు అయిన మానవులు మాత్రమే గంగానదిలో మునుగుతారు తప్ప అజ్ఞానంలో ఉన్నవాళ్ళు అసలు గంగానది దగ్గరికి ఎందుకు వెళ్తారు? గంగ పవిత్రమైనది అని తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. అలాంటి వాళ్ళు సర్వసాధారణంగా విష్ణుమూర్తిని తమ హృదయంలో నిలుపుకున్న వారై ఉంటారు కదా. పరతత్వజ్ఞులు, తత్వము అంటే తత్ త్వ అన్నారు. తత్ అంటే అది, అది అంటే ఏమిటి? బ్రహ్మాండంలో అన్నిటికంటే శక్తివంతమైనది, అది పరబ్రహ్మస్వరూపము. ఆ పరతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, వాళ్లే శాంతచిత్తులు, తపః పారీణులు, తపస్సులో నిష్ణాతులైన వాళ్ళు, ఆర్యులు, ఘనులు, ఎన్ని విశేషణాలు వేశారో చూడండి. వీళ్ళందరూ ఎప్పుడవుతారు? వాళ్ళ హృదయంలో గనక విష్ణువు ఉంటే, వాళ్ళందరూ విష్ణు చిత్తులైతే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలి. ఉదరే దక్షిణే పార్శ్వే విష్ణుహు అన్నారు. ప్రతి ఒక్కరిలో హృదయంలో, ఉదరంలో విష్ణుమూర్తి ఉంటాడు. అయితే ఆ విష్ణుమూర్తి ఉన్నాడని గుర్తించి ఈ శరీరమే స్వామికి ఆలయమని భావన చేసినటువంటి వారు, వారి జీవనం ఎలా ఉంటుంది, వారి లక్షణాలు ఎలా ఉంటాయి చెప్తున్నటువంటి పద్యం. అందువల్ల నీకు ఆ బెంగ ఏమీ అక్కర్లేదమ్మా మందాకిని. చూడండి అక్కడ ఆవిడేమంటుంది, నేను వేగంగా వచ్చానంటే భూమిని చీల్చుకుని వెళ్ళిపోతానంటుంది. పైనున్నప్పుడు నువ్వు మందాకినివే కదా, మెల్లగా నడిచేదానివే కదా, నీకు ఆగమనం కూడా ఉంది కదా అని ఆవిడ సహజ లక్షణాన్ని గుర్తు చేయటం అన్నమాట. వీటిని సాభిప్రాయ విశేషణాలు అంటారు. సందర్భానికి తగినట్లుగా పదాలని ఎంచుకొని వెయ్యడం. అందులో పోతన సిద్ధాస్తుడు అలాంటి మంచి పద్యాన్ని అందించిన ఆదిత్య కార్తీక్కి మరొకసారి శుభాశీస్సులు. కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ నిర్వహణలో ఐబామ్ యుఎస్ఏ సమర్పణలో సాయి సూర్య డెవలపర్స్ పలికద భాగవతం పవర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమంలో గంగావతరణం పద్య కథ ఇతివృత్తంలోని చివరి పద్యం. మానవుల పాపాల గురించి గంగాదేవిలో తలెత్తిన సందేహాన్ని తీర్చిన భగీరథుడు విపరీతమైన వేగంతో ఉరకలు వేస్తూ గంగమ్మ తల్లి భూమి మీదకి దూకినప్పుడు ఆ ఒత్తిడిని భరించగల సమర్థుడెవ్వరు అన్న అనుమానాన్ని కూడా తీర్చాడు.
ఆ సందర్భంగా పోతనామాత్యులు రాసిన ఈ రెండు పద్యాలను ఆలపించబోతున్న చిరంజీవి అనంతుని మేధ. తనలో నిన్ని జగంబులు గలుగుటన్ తా నిన్నిటం గలుగుటన్ జననీతువులందు చీరగలయా చందంబునన్ విశ్వభావనుడై ఒప్పు శివుండుగాక మరి నీ వారిని నివారింప నేర్చిన వారెవరు నిన్ధరించు కొరకై శ్రీకంఠుని కొల్చెదన్. భావం అమ్మా, దారాలతో వస్త్రం, వస్త్రంతో దారాలున్నట్లుగా పరమేశ్వరుడిలో అన్ని లోకాలు ఉన్నాయి. అన్ని లోకాలలో పరమేశ్వరుడు ఉన్నాడు. అలాంటి విశ్వమయుడైన ఈశ్వరుడు తప్ప నీ వేగాన్ని నిలువరించే నేర్పరులు ఇంకెవరు తల్లి? అందువల్ల నిన్ను భరించమని, నిన్ను ధరించమని ఆ నీలకంఠుణ్ణి ప్రార్థిస్తాను అని ఈ పద్యభావం. భక్తవత్సలుండు పాలాక్షుడు ఆ భగీరథుని మెచ్చి నిజ శిరంబులందు శౌరిపాదపూత సలిలయై దివి నుండి ధరకు వచ్చు గంగదాల్చనపుడు అప్పుడు భక్తవత్సలుడైన త్రినేత్రుడు ఆ భగీరథుడి ప్రయత్నాన్ని మెచ్చుకున్నాడు. హరిపాదాలను స్పృశించడం వల్ల పవిత్రతను సంతరించుకొని దేవలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన గంగను తన శిఖలో ధరించాడు అని దీని భావం. ధన్యవాదాలు. అనంతుని మేధ, అనంతమైన ప్రసన్నత ఉంది నీ గొంతులో. పద్యాన్ని అర్థం చేసుకుని అందంగా అందిస్తున్నావు చూడు. ఇందులో శివుడి గొప్పతనం, మొదటి పద్యంలో ఒక సంకల్పం ఉంది, రెండవ పద్యంలో ఒక ప్రకటన ఉంది. ఇందులో గమ్మత్తు ఏమిటంటే శివుడే గొప్పవాడు, శివుడిలోనే అన్ని లోకాలు ఉన్నాయి అని భగీరథుడు చెప్తున్నాడు. అలాగే శబ్దాలంకారాలు ఎంత సొగసుగా వేశాడో చూడు. నీవారిన్ నివారింప నేర్చిన వారెవ్వరు, నీ వారిన్ వారిన్ వారు అని మూడు సార్లు వారు వాడాడు. ఇది భాష మీద మంచి పట్టు ఉన్న కవులు మాత్రమే వాడగలిగే ప్రయోగాలు. నీ వారిన్ నివారింప అంటే నీ నీటిని నివారించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారు, నేర్చిన వారెవ్వరు. నిన్ ధరించు కొరకై శ్రీకంఠునిన్ గొల్చెదన్. శ్రీకంఠుడు, ఈశ్వరుణ్ణి కొలుస్తాను, శంకరుణ్ణి కొలుస్తాను, చాలా నామాలు ఉన్నాయి, వాటిని వేటినైనా వాడచ్చు, కానీ శ్రీకంఠునిన్ కొల్చెదన్ అన్నాడు. ఇందులో ఒక విశేషమైన అర్థం ఉంది. శ్రీ అంటే విషం అని అర్థం. శ్రీకంఠుడు అంటే విషాన్ని కంఠంలో నిలుపుకున్నవాడు. విషాన్నే కంఠంలో నిలుపుకొని దాన్ని మింగలేక కక్కలేక దాన్ని అక్కడే ఉంచిన మహానుభావుడు, శక్తి సంపన్నుడైన పరమశివుడు తల మీద గంగని ధరించలేడా, అతనికి చాలా సులభం అని చెప్పడం అన్నమాట. గంగ శిరస్సు మీద ఉంటే ప్రయోజనం చల్లగా ఉంటుంది, హాయిగా. కానీ కంఠంలో విషం ఉండడం అలా కాదు కదా, అది చాలా కఠినమైనది. కఠినమైన కార్యాన్నే సాధించిన వాడికి సులభమైన కార్యాన్ని సాధించడంలో ఏమైనా కష్టం ఉందా అని చెప్తున్నట్లుగా. కాబట్టి ఈ జగం మొత్తాన్ని తనలో నింపుకున్నటువంటి వాడు శివుడు. ఆ శివుడు తప్ప నిన్ను భరించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు ఎవరమ్మా తల్లి? అలాంటి శ్రీకంఠుణ్ణే నేను కొలుస్తాను అని భగీరథుడు నిర్ణయం తీసుకోవటం, అందుకు అనుగుణంగా తపస్సు చేయటం, అతడు చేసిన మహాతపస్సుని మెచ్చి
పరమశివుడు అనుగ్రహించి గంగని తన శిరస్సు మీద ధరించడానికి ఒప్పుకోవడం అనేది ఇంకొక పద్యం. శివుడు ఎలాంటి వాడ? భక్తవత్సలుడు, భక్తుల పట్ల వాత్సల్యాన్ని కురిపిస్తాడు. ఆయనకి బోళాశంకరుడు అంటారు. పాపం కొంచెం తపస్సు చేస్తే చాలు, అయ్యో మన వాడు ఎంత గొప్ప తపస్సు చేశాడని వచ్చి వరాలు ఇచ్చేస్తాడు. మరి భగీరథుడు లాంటి వాడు ఉత్తమ సంకల్పంతో తన కోసం కాకుండా తన వంశాన్ని ఉద్ధరించడం కోసం చేస్తున్నాడంటే ఆయన పరమానంద భరితుడై వచ్చి ప్రసన్నుడయ్యాడు. పాలాక్షుడు, పాలము అంటే నుదుట నేత్రం కలిగిన వాడు, అలాంటి శివుడు భగీరథుడి తపస్సుకి మెచ్చి తన శిరస్సు మీద గంగానదిని ఉంచుకోవడానికి పెట్టుకోవడానికి అంగీకరించాడు. ఎటువంటి గంగా అన్నాడు? శౌరి పాదపూత సలిల. శౌరి అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి పాదాల చేత పవిత్రమైన నీరు కలిగిన ఆ గంగను తన శిరస్సున ధరించడానికి ఒప్పుకున్నాడు అని సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు చెప్తున్నట్లుగా ఈ కథ సాగుతూ ఉంటుంది. అలాంటి కథలో మంచి మంచి సందేశాలను ఇచ్చే పద్యాలను తీసుకుని ఈ పిల్లలందరూ ఎంత అందంగా పాడారండి. పద్యం తెలుగువాడికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టగలిగిన ఏకైక ప్రక్రియ. ఇది నాది అని చెప్పుకోగలిగి తెలుగువారికి మాత్రమే సొంతమై విరాజిల్లే అద్భుతమైన ప్రక్రియ పద్యం. 1000 సంవత్సరాల నుంచి పద్యం అలరారుతోంది, జాలువారుతోంది. అందులో ఇలా భగీరథ ప్రయత్నంలాగా ఎందరో కవులు పద్యాన్ని ఉపాసన చేసి నన్నయ్య దగ్గర నుంచి పద్య విద్య అనే పేరుతో అందరూ కొన్ని లక్షల కోట్ల పద్యాల్ని రచించారు. ప్రతి పద్యంలోనూ ఒక చమత్కారం ఉంటుంది, ప్రతి పద్యంలోనూ ఒక అందం ఉంటుంది. ఎంత సొగసు ఉంటుంది, భాష ఉంది, వ్యక్తిత్వ వికాసం ఉంది, సామాజిక జీవన చిత్రం ఉంది. ఏ యుగంలో ఏ కవి రాసిన పద్యాన్ని తీసుకున్నా ఒక విశేషం ఉంటుంది. ఇలా ఇంతటి విజ్ఞానాన్ని మనం పద్యాల ద్వారా అందుకునే సదవకాశం మనకి చాలా అరుదుగా వస్తుంది. అటువంటిది ఒక కవికి, అందులో భక్త కవికి, సహజ కవికి, భగవంతుణ్ణి ఉపాసన చేసే స్థితికి చేరుకున్న పోతన లాంటి పరమ భాగవతోత్తముడైన ఒక కవికి పద్యాలతో ఇలా నీరాజనాన్ని సమర్పించడం అంటే తెలుగువారు తమని తాము సత్కరించుకున్నట్టు లెక్క, తెలుగువారు తమ సంస్కృతిని తామే నిలుపుకున్నట్టు లెక్క. అలాంటి ఉత్తమ సందేశాన్ని ఇచ్చే ఈ కథని పిల్లలు అందంగా పాడటం, తద్వారా భాగవతంలోని కథలు తెలుసుకోవటం, ఇదంతా అందరి పూర్వజన్మ సుకృతంగా భావన చేస్తూ స్వస్తి. ఈ వారం ఉత్తమ ప్రదర్శన చేసిన చిన్నారులకు బహుమతులను అందజేస్తున్న వారు శ్రీ పుచ్చ పూర్ణానంద వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. వీరికి కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 2 సంచికలలోనూ నారాయణ కవచము, గంగావతరణానికి సంబంధించిన పద్యాలను మా చిన్నారులు ఆలపించారు, మనం అందరం ఆస్వాదించాం. మరి వీటిలో మన న్యాయ నిర్ణేత గారి అభిప్రాయం ప్రకారం తమ ఉత్తమ ప్రదర్శనకు గాను $101 బహుమతిని పంచుకుంటున్న చిన్నారులు చిరంజీవి కొండూరు శ్రీవల్లభ మరియు చిరంజీవి రాచకొండ కృతి. హరుమెప్పించి మహాతపోనియతుడై ఆకాశ గంగానదిం ధరకుం తెచ్చి నితాంత కీర్తిలతికా స్తంభంబుగా నవ్య సుస్థిరలీలం పితృకృత్యమంతయునొనర్చన్ వారితానేక దుస్తర వంశవ్యధుడు ఆ భగీరథుడు నిత్యశ్రీ కరుండు అల్పుడే. గంగాధరుడు కరుణించడంతో భగీరథుడి పని సులభమయ్యింది. అతడి రథాన్ని గంగ అనుసరించింది. అనేక దేశాలను అత్యంత వేగంగా దాటుతూ సగరకుమారుల భస్మరాశులపై ప్రవహించింది. దానివల్ల వారంతా స్వర్గాన్ని పొందారు. ఆ విధంగా అంకిత భావానికి పట్టుదలకు మరో పేరైన భగీరథ మహారాజు హరుణ్ణి మెప్పించి ఆకాశగంగను దివి నుంచి భువికి రప్పించాడు. పితృదేవతల రుణం తీర్చుకున్నాడు. ఎనలేని కీర్తిలతకు ఆధారస్తంభమై నిలిచాడు. యుగాల నాటి అతడి నిర్విరామ కృషి భగీరథ ప్రయత్నంగా వాసిగెక్కింది.
ఆ మహానుభావుణ్ణి ఆదర్శమూర్తిగా భువిలో నిలబెట్టింది. ఇలాంటి రసవత్తర కథల సమాహారమే శ్రీమద్ భాగవతం. మరొక ఆసక్తికరమైన కథతో, ఆకట్టుకునే కథనంతో, మరొక ఆరుగురు చిన్నారులతో వచ్చే సంచికలో మీ ముందుంటాం. అంతవరకు లోక సమస్త సుఖినో భవంతు. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడటానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మా వాట్సాప్ నంబర్ 9398936407 మరియు ఈమెయిల్ ఐడి kirtanaacademy@gmail.com. మీ ప్రోత్సాహం మాకెంతో అవసరం. భాగవత పద్యాల మీద ఆసక్తి కలిగిన బాలబాలికలకు ఇదే మా ఆహ్వానం. అమెరికాలో ఉంటూ 15 సంవత్సరాలలోపు వయసు గల బాలబాలికలు ఏదైనా ఒక భాగవత పద్యాన్ని చక్కటి ఉచ్చారణతో పఠించి లేదా ఆలపించి మాకు పంపించండి. మంచి ఆడియో క్వాలిటీతో ఉన్న వీడియోలను మా నిపుణుల బృందం పరిశీలించి ఎంపిక చేసిన పిల్లల పద్యాలను రాబోయే పలికిద భాగవతం సంచికలలో ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పిల్లలు పలికిద భాగవతం రాబోయే సిరీస్ ఎంపికలకు పరిగణించబడతారు. మీ పిల్లల వీడియోలను గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఈ క్రింది ఈమెయిల్ ఐడికి పంపించండి: campebonline@gmail.com. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట. నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా. రామా